హలో గైస్, ఇవాళ వచ్చేసి ఏంటంటే ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి. సో మనం కొన్ని సర్టిఫికెట్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. అంటే మనకి అలాట్మెంట్ అనేది అయితే ఇచ్చేస్తారు కదా, అలాట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మనం కాలేజ్లో జాయిన్ అవుతాం కదా, అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు దాన్ని. సో ఆ రిపోర్టింగ్లో మనకి కొన్ని సర్టిఫికెట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ సర్టిఫికెట్స్ ఏంటో మొత్తం తెలిసితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్లో ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 100 లైకులు టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఎంసెట్కి సంబంధించి, సో ప్రస్తుతం అయితే వెబ్ ఆప్షన్స్ అండ్ అంతేకాకుండా ఎడిట్ ఆప్షన్ అనేది అయిపోయింది. సో 22న మనకు 6 గంటలకు అయితే సో సీట్ అలాట్మెంట్ ఇస్తారు కదా. అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి కదా. ఆ రిపోర్టింగ్లో ఇంపార్టెంట్ అయిన సర్టిఫికేట్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10th క్లాస్ సంబంధించి మార్క్స్ మెమో. సో 10th క్లాస్ సంబంధించి మార్క్స్ మెమో అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అది వచ్చేసి మనకి ఆల్రెడీ పాస్ అని కాకుండా మనకి మార్క్స్ అనేవి ఇచ్చారు కదా, సో సెకండ్ టైం అయితే ఇచ్చారు కదా మార్క్స్ అనేవి, సో ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ మార్క్స్ మెమో అయితే ఉండాలన్నమాట. సో ఇంటర్కి సంబంధించి ఇంకా రీసెంట్గా మార్క్స్ మెమో అయితే రాలేదు, ఒరిజినల్ మార్క్స్ మెమో. సో షార్ట్ మెమో ఉన్నా కూడా నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఏంటంటే టీసీ అనమాట, సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో మీ కాలేజ్లో కానీ లేదంటే స్కూల్లో కానీ అడిగితే మీకు అయితే ఇస్తారనమాట. సో కాలేజ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీసీ అడిగితే వాళ్ళు అయితే ఇస్తారు. సో మేబీ ఏదైనా ఛార్జ్ అయినా చేయొచ్చు, లేదంటే ఫ్రీగానే అయితే ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది కూడా మన దగ్గర అయితే ఉండాలి. సో ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అంటే మీరు ఎంసెట్ అప్లై చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ పెట్టుకోకపోతే మనకి రేషన్ కార్డు ఉన్నా చాలు. అదే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కంపల్సరీగా క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్, అంటే మీరు ఇంటర్ ఎక్కడ చదివారు, 10th ఎక్కడ చదివారు, స్కూలింగ్ ఎక్కడ కంప్లీట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అని చెప్పేసి మన స్కూల్లో అయితే ఇస్తారు, అండ్ కాలేజ్లో కూడా ఇస్తారు. మీరు వెళ్ళి ఆ స్టడీ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా అయిన థింగ్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ అండ్ ర్యాంక్ కార్డ్. సో ర్యాంక్ కార్డ్ అంటే ఎంసెట్కి సంబంధించి మనకి ఎగ్జామ్ రాసేసిన తర్వాత ర్యాంక్ కార్డ్ అయితే ఇచ్చారు కదా, సో ఆ ర్యాంక్ కార్డ్ అనేది అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్. సో మీకు ఈ సీరియల్మెంట్ అనేది అయితే ఇస్తారు కదా, సో 22న అప్పుడు మనకి అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఒకటి అయితే వస్తుంది పీడిఎఫ్, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు జెరాక్స్ తీపించుకోండి. సో అది కూడా మనకు కంపల్సరీగా అయితే కావాలి. సో ఈ పైన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో అన్నిటికన్నా మనకి మెయిన్ ఏంటంటే ర్యాంక్ కార్డ్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్, ఈ రెండు కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఎంసెట్ హాల్ టికెట్ కూడా మీరు అయితే క్యారీ చేయండి, మేబీ వాళ్ళు అడిగితే అడుగుతారు, లేదంటే లేదు. మాక్సిమం ఏంటంటే ర్యాంక్ కార్డు అలాట్మెంట్ ఆర్డర్ అయితే అడుగుతారు. సో కాబట్టి ఇంకా మిగతా ఫొటోస్ ఇవన్నీ మీకు తెలిసినవే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.